క్లాం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు గోచర ప్రకారం మనం చూసుకుంటున్నామండి అంటే అగస్ట్ నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే మనం ఇప్పుడు గోచార రీచ్ చూసుకుంటే చాలా కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు కానీ మనకి జాతకాలలో పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయినండి మనం జరుగుతున్న దశలు ఏంటి మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశులు ఎక్కడున్నాడు ఆ జాతకాలు చూసుకున్నట్టే ఆ లగ్న బలం చూసుకొని అప్పుడు మనం ఈ గోచారం చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి మీకు ఏమాత్రం అంటే మీ జాత మీ జాతకాలు చూసుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్ స్క్రోల్ అవుతుందండి దానికి ఫోన్ చేస్తే నేను చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను ఇప్పుడు మనం ఆగస్ట్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది చాలా బాగుండతోంది మీ మేనరాశి వాళ్ళు ఎప్పుడు కూల్గా ప్రశాంతంగా హాయిగా ఎప్పుడు ఆనందంగా ఉండే అవకాశాలు మీకు ఎక్కువ మీరు మంచి తెలియని వారు ఎదుటి వాళ్ళ సలహాలు సలహాలు ఇవ్వడం కూడా అద్భుతంగా రాణించి తీరుతారు మీకంటే ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీకు ఆరోభావంలో భావంలో ఉండడం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అంటే శత్రువుల ద్వారా కూడా మీరు ధనాన్ని సంపాదించే అవకాశాలు ఎక్కువ అంటే ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాగే మీకు ద్వితీయ భావం బాగుండడం వల్లనే మీకు గాయని గాయకులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తాయి తృతీయ భావంలో రాహు ఎక్సలెంట్ స్ట్రాంగ్గా ఉచ్చస్థితులు ఉన్నాడు కాబట్టి ఏంటంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు సౌర్యంగా ధైర్యంగా ఎప్పుడు ఏం భయపడరు ప్రతి పని కూడా అయ్యేంత వరకు కూడా ఆ పట్టు వదలకుండా మీరు చేసే తత్వం మీలో ఉంది సంతోషంగా ఎప్పుడూ ఉంటారు ఇప్పుడు మనం ఫోర్త్ భావం చూద్దాం ఫోర్త్ భావం ఏంటంటే బుధుడు బుధుడు మీకు భావన ఉండడం వల్ల మీకు చక్కడ విద్య రావడానికి అవకాశం ఉంది రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడుతున్న అవసరమే లేదు చక్కటి విద్య మదర్ యొక్క ఆరోగ్యము అభివృద్ధి ఉండడం ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడం మీ ఇంట్లో గృహ సౌఖ్యం ఉండడం అంటే కొత్త కొత్త గృహాలు కొనుక్కోవడము వాహనాలు కొనుక్కోవడము బంగార ఆభరణాలు కొనుక్కోవడము ఇవన్నీ ఈ నెలలో పదహారు తారీఖు తర్వాత నుంచి జరగబోతున్నాయి అంటే చాలామందికి గోచార రీతి జరగ జరగబోతోంది అంతేగాని నాకు రాలేదు అంటే అనుకోకూడదు అంటే మన లగ్నాలు బట్టి మన జాతకాలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇంకా ఆరో భావంలో రవి భావం ఉన్నాడు రవి బుధుడు కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఆరో భావంలో పాపులు రవి కుజులు ఉన్నారంటే సక్సెస్ చేస్తే ఇస్తారు చేసి తీరతారనమాట అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా అదే బ్యాంకింగ్ సర్వీసెస్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసినా సివిల్ సర్వీసెస్ రాసినా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఎక్కువ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే ఏంటంటే మీరు కష్టపడి చదవాలి కష్టపడి చదివితే సక్సెస్ మీ వంతు అవుతుంది రవి కుజుల వలన స్టాంపింగ్ అవడానికి అంటే పాస్పోర్ట్ ఈజీగా వస్తుంది స్టాంపింగ్ అవుతారు వీసా స్టాంపింగ్ రావడం కూడా అవకాశం ఉంటుంది కానీ మీ లగ్నాలు కూడా చూసుకోవాలి రాశి పాత్ర చెప్ చెప్తున్నాం కాబట్టి స్టాంపింగ్ అవుతుంది అలాగే మీకు ఆరోభావం వలన ఏమవుతుందంటే మీ మేనమామలండి చాలా బాగుంటారు అంతేకాదు మీకు రుణ బాధలు తక్కువ అంతేకాకుండా మీ శత్రువుల పట్ల విజయం సాధించి తీరుతారు అంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు దీర్ఘకాలిక రోగాలు అనేవి ఉండవు ఖచ్చితంగా ఎప్పుడు సంతోషంగా ఉంటారు తప్ప ఎప్పుడు డల్గా ఉండడానికి అవకాశమే లేదు కాకపోతే భావంలో శుక్రుడు ఉండడం వలన నేచస్థితులు ఉండడం వలన భార్య మూలకంగా భర్త మూలకంగా కొద్ది ఇబ్బందులు జరుగుతాయి అంటే వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ అదే సక్సెస్ మన సక్సెస్ కాలేకపోవడం జరుగుతుంది కానీ ఇరవై ఏడు తారీఖు తర్వాత నుంచి బుద్ధుడుగా రావడం వలన భంగ రాజయోగం అయ్యి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళవడము పెళ్లి సంబంధాలు కుదరడము వివాహాది శుభకార్యాలు చేయడము జరుగుతుంది అంతే కదండి నూతన వ్యాపారాలు కూడా ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే చాలా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అదృష్టం తోడవుతుంది ఇంకా మీకు నైన్త్ భావం చూద్దాం నైన్త్ భావంలో కేతు ఉండడం నైన్త్ భావాధిపతి కుజుడు కూడా మీ నైన్త్ భావం చూసుకోవడం వలన ముఖ్యంగా మినిస్టర్స్గా బాగుంటుందండి రాజకీయ నాయకులకి ఎందుకంటే భావం కుజుడు కుజుడు మీకు ఎప్పుడూ కూడా రాజకీయ నాయకంగా రాజకీయంగా ఎదుగుదల వస్తారు ఎదుగుదల ఉంటుంది ఇంకోటి ఏంటంటే భావం కూడా ఏమవుతుందంటే మీకు గురుదృష్టి చని దృష్టి ఉండడం వల్ల మీకు ఇబ్బంది పడాల్సిన లేదు లేదండి మీకు ఆరోగ్య సమస్యలు దగ్గర చేరవు మీకు ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి ఆరోగ్యంలో డెవలప్మెంట్స్ ఉంటాయి తప్ప అనారోగ్య సమస్యలు తక్కువ ఈ భావంలో హైర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళకి ఫారిన్ యోగం ఉంది అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా నూతనమైన అవకాశాలు వాళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు గడించడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ నెలలో అంతేకాదండి పీఠాధిపతులను కలుస్తారు తీర్థయాత్రలు చేస్తారు చక్కగా గురు గురుసేవలు చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ప్రొఫెసర్స్కి లాయర్స్కి అలా పీఠాధిపతులకి వీళ్ళందరూ కూడా మంచి మంచి ఒక సారీ లాయర్స్కి ప్రొఫెసర్స్కి అలాగే న్యాయాధిపతులకి వీళ్ళందరూ కూడా మంచిగా డెవలప్ అవడానికి మంచిగా ఉండడానికి అవకాశం ఉంది నైన్త్ భాగం వలన కొంతమంది కొరియోగ్రాఫర్స్కి అలాగే నృత్య కళాకారులు నృత్య కళాకారులు అంటే కొరియోగ్రాఫర్స్ సంగీతం వాళ్ళకి రైటర్స్ కూడా మంచి మంచి అవకాశాలు రావడము వాళ్ళు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము లేదా తీర్థయాత్ర దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కూడా ఎక్కువ అవకాశం ఉంది హైయర్ ఎడ్యుకేషన్ చాలామందికి వస్తుంది భయపడాల్సిన అవసరమే లేదు దశమ స్థానానికి వస్తే దశమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కొద్దిగా మార్పులు సంభవిస్తాయి అనుకున్న చోటికి అనుకున్నట్టుగా బదిలీలు కాకుండా మీరు ఇష్టం నుంచి వాటికి బదిలీ అవడానికి అవకాశం ఉంది లేదా మీరు రావాల్సిన సంపద కొద్ది తక్కువగా ఉండడము అంటే మీకు ప్రమోషన్స్ అవి రావడం కొద్దిగా లేట్ అవ్వడం జరుగుతుంది దానివల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మిగతా భాగ్యస్థానం బాగుంది కాబట్టి చక్కగా రాణిస్తారు కొత్తగా ఉద్యోగాల కోసం అప్లై చేసేవాళ్ళు మాత్రం కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి నేను వాళ్ళు కష్టపడి జరిగితే కానీ ఉద్యోగాలు రావడానికి అవకాశం తక్కువ ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా రండి వాళ్ళు కష్టపడితే మాత్రం వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అన్ని విధాలుగా వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా రాణించడానికి ఈ శ్రావణ మాసం మీకు మంచిగా జరగబోతోంది ఇంకా లాభస్థానంలో శని పదకొండు ఇంట్లో శని మంచిగా వేస్తాడు కానీ మీ లగ్నానికి శని మంచివాడు కాకపోయినప్పటికీ పదకొండు ఇంట్లో ఉండవలన లాభస్థానంలో ఉండవలన శని మంచి ఇస్తాడు అంటే ఇప్పుడు కూడా శని ఇవ్వడానికి ట్రై చేస్తాడు అసలు ఇవ్వకుండా ఉండకుండా ఉండడు ఉండడు కాబట్టి లేటుగా ఇస్తాడు మీరు రావాల్సిన సంపదలు లేటుగా ఇస్తాడు తప్ప అంటే ఆలస్యంగా ఇస్తాడు తప్ప మీరు రావాల్సిన సంపదలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు మీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళక్కడ చాలా బాగుంటుంది సఖ్యత బాగుంటుంది అండ్ మీ మీ ఇంట్లో ఉంటారు దాస దాసీ జనం మీకు ఉంటారు పైగా మీకు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఎక్కువ అంటే మీకు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చెక్ ఉంది అంటే వ్యాపారస్తులకి అంటే అనేక రంగాలుగా వ్యాపార వ్యాపారాలు చెప్పాను కదా సిమెంటు కోల్ ఐరన్ స్టీల్ అనేక రంగాల వ్యాపారస్తులందరూ ప్రైవేట్ రంగాల వ్యాపారస్తులందరూ కూడా సక్సెస్ఫుల్గా లాభాలు గడించి తీరతారు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంక గురుడు వ్యవస్థలో ఉన్నాడు కాబట్టి మంచిగా అంటే ఖర్చులు అవుతాయి అంటే వివాహాది శుభకార్యాల రీత్యా తీర్థయాత్రలు రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం రీత్యా ఇలా రకరకాలుగా మీరు ధనాన్ని ఖర్చు చేస్తారు తప్ప అనవసర ఖర్చులు తక్కువ కానీ ఆరోగ్య విషయంలో విషయంలో జాగ్రత్త తీసుకోండి అయినప్పటికీ గురు దృష్టి ఉంది కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు సో మీ ఈ నెల మొత్తం కూడా మీరేమీ భయపరచిన అవసరమే లేదు చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు అండి మీ లేడీస్ అందరికీ కూడా అదే అదేవిధంగా శ్రావణ మాసంలో మీ శుక్రవారం కూడా ఇరవై తారీఖు పూజ చేసుకోబోతున్నారు అందరికీ కూడా నా శుభాకాంక్షలు అంతేకాదండి రోజు అంటే ఇరవయో తారీఖు రోజు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని లక్ష్మితో పాటు సరస్వతి దేవి కూడా స్థిరంగా మీ ఇంట్లో ఉండాలని ఎప్పుడు కూడా మీ దినదిన ప్రవర్ధమానం కలగాలని మీ భాగ్యం వృద్ధి కలగాలని మీ పుత్ర సంతాన యోగం అభివృద్ధి కలగాలని ఎప్పుడు నిరంతరంగా నవ్వుతూ హాయిగా ప్రతి విషయంలోనూ అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా ఉండాలని ముఖ్యంగా మీ ఆడవాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంతేకాదండి మగవాళ్ళు కూడా ఈ నెలలో చాలా బాగుంటుంది అద్భుతంగా రాణిస్తారు అదేవిధంగా అండి మీరు ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా జెంట్స్ అండ్ లేడీస్ కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత ఫలితాలు బాగా వస్తాయి కుంకుమ పూజ చండీహోమం అలాగే అనే అనేక రకాలుగా పూజలు చేసుకోవడము అలాగే మీరు కూడా వరలక్ష్మి శుక్రవారం చేసుకుంటున్నారు కదా అమ్మవారికి ఆవిడ ఖచ్చితంగా మమ్మల్ని కనికరించి మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది ఆవిడ అద్భుతంగా ఉంటారు అలాగే శివుడు కూడా రండి మహాశివరాత్రి ఎలాగోస్తారు వస్తుంది శివరాత్రి ఆ రోజు కూడా పూజ చేసుకుంటే అద్భుతంగా రాణిస్తారు సో ఈ నెల మొత్తం అంటే పదహారో తారీఖు నుంచి ఈ ముప్పై ఒకటో తారీఖు వరకు శ్రావణ మాసం మొత్తం మీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా అలా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను